లాస్ట్ వీక్ అరౌండ్ ద గ్లోబ్. గడిచిన వారంలో ప్రపంచం మొత్తంలో జరిగిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ వార్తలు, వింతులు, విశేషాలు మోస్ట్ ఎంటర్టైనింగ్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చేసాను. మరి మన కంటెంట్లోకి వెళ్ళిపోదామా. నెంబర్ 1, మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం చనిపోయాక మన బాడీని జాగ్రత్తగా ఎక్కడైనా భద్రపరిస్తే ఒకవేళ ఫ్యూచర్లో మన తర్వాత తరం వాళ్ళు చనిపోయిన వాళ్ళని బ్రతికించే టెక్నాలజీని కనిపెడితే అప్పుడు మనం సేఫ్గా పెట్టిన బాడీతో మళ్ళీ బ్రతకొచ్చని? ఎగ్జాక్ట్గా ఇదే కాన్సెప్ట్తో జర్మనీలో ఒక స్టార్టప్ని మొదలుపెట్టారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్రయో ప్రిజర్వేటివ్ స్టార్టప్. దీని పేరే టుమారో బయో. వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే మనిషి చనిపోయాక ఒక స్పెషల్ అంబులెన్స్ టీం వచ్చి ఆ శరీరాన్ని -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో సేఫ్గా పెడతారు. దానికన్నా ముందు ఆ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ని తీసేసి క్రయో ప్రొటెక్టెంట్ ఏజెంట్స్తో ఫిల్ చేస్తారు. ఆ తరువాత శరీరాన్ని లిక్విడ్ నైట్రోజన్లో పెట్టి ఫ్రీజ్ చేస్తారు. వినడానికే కొంచెం వింతగా ఉంది కదా, కానీ ఇప్పటికే ఇక్కడ ఆల్రెడీ 6 బాడీస్ ఉన్నాయి. అలాగే 5 పెట్స్ బాడీస్ కూడా ప్రిజర్వ్ చేసి ఉన్నాయి. ఇంకో 650 మంది వాళ్ళు చనిపోయాక వాళ్ళ బాడీస్ని ప్రిజర్వ్ చేయాలని రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఇందులో మొత్తం 2 ప్రైసెస్ ఉంటాయి. ఫుల్ బాడీని ప్రిజర్వ్ చేయాలంటే $220,000 పే చేయాలి. లేదా ఓన్లీ బ్రెయిన్ ఒకటే ప్రిజర్వ్ చేస్తే చాలు అనుకుంటే $81,000 పే చేస్తే చాలు. నిజంగా ఇది సక్సెస్ అయ్యి చనిపోయిన వారిని మళ్ళీ బ్రతికించగలిగితే సూపర్ ఉంటుంది కదా. నెంబర్ 2, ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ రూల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎవరైనా వాళ్ళు ఫాలో అయ్యే ఇస్లామిక్ రూల్స్ని బ్రేక్ చేస్తే కఠినంగా శిక్షిస్తారు. ఒక చిన్న రూల్ని పాటించలేదని 280 మంది పోలీసుల్ని తాలిబాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంతకీ ఆ రూల్ ఏంటో తెలుసా? ఆ పోలీసులు గడ్డం పెంచుకోలేదని. అవును, మీరు విన్నది కరెక్టే. తాలిబన్స్ వాళ్ళ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఫాలో అయ్యే ఇస్లామిక్ లా అండ్ షిరియా చట్టం ప్రకారం అక్కడి వారు గడ్డం పెంచుకోవడం చాలా పవిత్రమైన విషయం. పరిస్థితి ఏదైనా, ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా ఖచ్చితంగా మత సాంప్రదాయాల్ని పాటించాల్సిందే అని గట్టిగా నమ్ముతారు. వాటినే ఇంప్లిమెంట్ చేస్తారు. అంతెందుకు, 2022లో ఆడవాళ్ళు యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా అక్కడ బ్యాన్ చేశారు. ఆడవాళ్ళు పెద్ద చదువులు చదవడం కూడా వారి షిరియా చట్టం ప్రకారం తప్పేనట. చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడి ఆడవారు ఏమీ చేయలేరు, పాపం కదా. నెంబర్ 3, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మనిషికి అసలు ప్రైవసీయే ఉండడం లేదు. మొన్నటి వరకు మనం మాట్లాడుకునే ప్రతి మాటను గూగుల్ లేదా మన ఫోన్లో ఉండే డిఫరెంట్ యాప్స్ మనకు తెలియకుండా సీక్రెట్గా వింటూ ఉండేవి. ఇప్పటికీ వింటూనే ఉన్నాయి. అర్థం కాలేదా? మీరు ఎప్పుడైనా గమనించారా, మీకు బాగా ఆకలి వేసి మీ ఫ్రెండ్తో ఈరోజు లంచ్ ఏంటి అని డిస్కస్ చేశారనుకోండి, 1-2 నిమిషాలు అదే టాపిక్ గురించి మాట్లాడితే మీకు వెంటనే ఏదో ఒక ఫుడ్ యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. లేదా మీరు ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డు గురించి మాట్లాడితే మీ పేరు మీద లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంది, ప్రీ అప్రూవ్డ్ లోన్స్ మీకు వస్తాయని ఏదో ఒక ఫోన్ కాల్ మనకు వస్తుంది. అవేవీ ర్యాండమ్గా అయితే జరగట్లేదు, కోయిన్సిడెన్స్ అయితే అస్సలు కాదు. పక్కా ఒక ప్లాన్ ప్రకారం మన అవసరాలను వింటూ అలాంటి నోటిఫికేషన్స్ మీకు వస్తున్నాయి. ఇక్కడి వరకు పర్లేదు, కానీ ఏకంగా మన ఫోన్ కెమెరాని యాక్సెస్ చేసి మనం ఏం చేస్తున్నామో కూడా ఈ యాప్స్ మనల్ని చూస్తుంటే ఏంటి పరిస్థితి? మనం ఏదో ఒక టేబుల్ మీద ఫోన్ పెట్టుకొని వీడియో చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మన కెమెరాతో మనకు తెలియకుండా మన ప్రమేయమే లేకుండా కొన్ని యాప్స్ మనల్ని సీక్రెట్గా చూస్తే ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు స్నాప్చాట్ యూస్ చేస్తున్నారా? రీసెంట్గా ఒక అమ్మాయి తన ఫ్రెండ్కి స్నాప్చాట్లో ఒక ఫోటో తీసుకుని పంపించింది. అప్పుడే ఆ అమ్మాయికి స్నాప్చాట్ ఏఐ నుండి ఒక రిప్లై వచ్చింది, నీ చేతిలో ఉన్న బేబీ చాలా బాగుంది అని. ఆ రిప్లై చూసిన అమ్మాయికి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే స్నాప్చాట్ని అన్ఇన్స్టాల్ చేసేసింది. ఎందుకంటే ఆమె ఫోటో పంపుతున్నప్పుడు ఆ అమ్మాయి చేతిలో తన బేబీ ఉంది, ఆమె బేబీని ఎత్తుకొని ఫోటో దిగలేదు. సో మరి ఆ బేబీ గురించి స్నాప్చాట్ ఏఐకి ఎలా తెలిసింది? అంటే ఆ అమ్మాయి ఫోన్ కెమెరాని కంటిన్యూస్గా ఆ యాప్ మానిటర్ చేస్తుంది కాబట్టి. సో మీరు కూడా స్నాప్చాట్ యూజర్స్ అయితే జాగ్రత్తగా ఉండండి. ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా పర్మిషన్ అని అడుగుతుంది కదా, వాటిని యాక్సెప్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నిజంగా ఆ యాప్కి మన కాంటాక్ట్స్తో, మన కెమెరాతో అండ్ మైక్రోఫోన్తో అవసరమా లేదా అని. బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కిందన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు,
ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. 4, ప్రపంచం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కొన్ని కొన్ని జబ్బులకు మాత్రం ఇంకా మనం వ్యాక్సిన్ని కనుక్కోలేదు. యుఎస్ బేస్డ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ క్యాన్సర్ని అరికట్టడానికి చాలా ఇయర్స్ నుండి వ్యాక్సిన్ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. 2022 మొత్తానికి ఆ వ్యాక్సిన్ని కనుక్కున్నారు. 2023 ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ని చేశారు. అది బాగా సక్సెస్ అయింది. 2024 ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ని కూడా చేశారు. రిజల్ట్స్ చూసి షాక్ అయిపోయారు. ఇది వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ లాగా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని కనిపెట్టి వాటి మీద అటాక్ చేసి బాడీలో ట్యూమర్ సెల్స్ని చంపేస్తుంది. ప్రజెంట్ ఈ వ్యాక్సిన్ మిలినోమా, లంగ్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ సెల్స్ మీద చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందట. సైడ్ ఎఫెక్ట్స్ కూడా జనరల్ వ్యాక్సిన్స్కి ఉన్నట్టే ఫీవర్, నీరసం తప్ప ఇంకేమీ లేవట. 2026 కల్లా ఈ వ్యాక్సిన్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తారు అని చెప్పారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. 5, మనిషి శరీరంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి ఒక అవయవం డ్యామేజ్ అయితేనే చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. డబ్బున్నోళ్ళు ఆర్గన్ రీప్లేస్మెంట్ కోసం ట్రై చేస్తారు, కానీ డబ్బు లేని వాళ్ళు అలానే చనిపోతారు. అందుకనే మనిషి బ్రతుకున్నంతకాలం హ్యాపీగా బ్రతకాలని మన సైంటిస్ట్స్ ఎప్పటి నుండో ఒక ప్రయోగం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రయోగం సక్సెస్ అయింది. అదే సింథటిక్ ఆర్గన్స్. ఈ సింథటిక్ ఆర్గన్స్ అంటే సేమ్ మన బాడీ పార్ట్స్ పనిచేసినట్టే అవి పనిచేస్తాయి. డోనర్స్తో అవసరం లేకుండా ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా బాడీలో ఒక పార్ట్ని రీప్లేస్ చేయాలన్నా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినట్టు మనం ఆర్గన్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పైగా ఇందులో బయో ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. అలాగే మన బాడీలోని స్టెమ్ సెల్స్ ఈ సింథటిక్ ఆర్గన్స్లో ఉంటాయి. కాబట్టి ఈ పార్ట్స్ని మన బాడీ రిజెక్ట్ చేసే ఛాన్సే లేదట. వీటిని ఎలా డిజైన్ చేస్తారంటే మనకు కావలసిన ఆర్గాన్ని మనకు సరిపడా డైమెన్షన్స్లో 3D డిజైన్ చేసి వాటిని 3D ప్రింటర్స్ హెల్ప్తో రిప్లికా చేసి ఒక ఆర్టిఫిషియల్ ఆర్గన్ అవుట్పుట్ని తెస్తారు. అందులో మన స్టెమ్ సెల్స్ని పెట్టి సేమ్ మన బాడీ పార్ట్ లాగే ఫంక్షనాలిటీ ఉండేలా చేస్తారు. దీనిని బాడీలో ఇంప్లాంట్ చేస్తారు. నిజంగా ఇది ఒక అద్భుత ఆవిష్కరణ కదా. 6, మీరు జురాసిక్ పార్క్ సినిమా చూసారా? అందులో ఫస్ట్ టైం మనకి డైనోసర్ అంటే ఇలా ఉంటుంది అని ప్రపంచం తెలిసింది. ఆ సినిమాలో మొట్టమొదటిగా చూపించిన డైనోసర్ జాతి పేరు సారోపాడ్స్. ఇది చాలా పెద్దగా హైట్గా ఉంటుంది. ఇది మొక్కల్నే తింటుంది. గత 10 ఏళ్లుగా సౌత్ వెస్టర్న్ ఫ్రాన్స్లో సైంటిస్ట్స్ ఫాజిల్స్ మీద పరిశోధనలు చేస్తున్నారు. కానీ రీసెంట్గా వాళ్ళకి 6.5 అడుగులు ఉన్న ఒక ఎముక దొరికింది. అదేంటా అని దాన్ని పరిశోధన చేస్తే 140 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జీవించి ఉన్న సారోపాడ్స్ అనే డైనోసర్ తొడ ఎముకలోని ముక్కగా దాన్ని గుర్తించారు. ఆ ఒక్క ఎముక ముక్కే 500 కేజీల బరువు ఉంది. ఇక ఫుల్ డైనోసర్ అయితే ఎంత బరువు ఉంటుందో మీరే ఊహించుకోండి. 7, మనం దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ని వాడతాం. లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, ఏమైనా రోడ్స్ క్లోజ్ చేశారా, ఇలాంటివి తెలుసుకోవడానికి మ్యాప్స్ని వాడతాం. కానీ చెన్నైలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సంతోష్ శివన్ అనే ఒక వ్యక్తి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫీనిక్స్ మాల్ దగ్గర పోలీసులు ఉన్నారు, హెల్మెట్ పెట్టుకోండి అని మ్యాప్స్లో చూపించింది. ఎందుకు అలా చూపించిందంటే ఆ పర్టికులర్ ప్లేస్లో రెగ్యులర్గా పోలీసులు ఆపుతారని, ఎవరో ఫన్నీగా ఆ స్పాట్ని మ్యాప్స్లో అలా పిన్ చేయడం వలన గూగుల్ మ్యాప్స్ దాన్ని గుర్తించి ఇలా చూపించింది. ఈ స్క్రీన్ షాట్ని ట్విట్టర్లో సంతోష్ శివన్ పెట్టినప్పుడు అది చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్కి కామెంట్స్లో నిజంగా లైవ్ అప్డేట్స్ని కనుక గూగుల్ ఇలా చూపిస్తే 1 ఆఫ్ ది బెస్ట్ సోషల్ సర్వీస్ చేసినట్టు అవుతుంది అని జోక్ చేస్తున్నారు. 8, మామూలుగా మనిషి నీటిలో ఏముంది, ఆకాశంలో ఏముంది అని ఎప్పుడూ పరిశోధన చేస్తూనే ఉంటాడు. సౌత్ అమెరికా ఖండంలో అమెజాన్ అడవులు ఉన్నాయి. అయితే ఎప్పటి నుండో ఆ అడవుల్లో మనుషులు కూడా రహస్యంగా జీవిస్తుంటారని ఒక అంచనా. ఇప్పుడు అదే నిజమైంది. రీసెంట్గా అక్కడ రహస్యంగా ఒక ట్రైబ్ ఉందని గుర్తించారు. 200 సంవత్సరాల్లో మన భూమి మీద అసలు ఇలాంటి ఒక ట్రైబ్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. వాళ్ళకి మ్యాషో పిరో ట్రైబ్ అని పేరు పెట్టారు. ఆ ట్రైబల్ పీపుల్ అచ్చం ఒకప్పుడు మన బుక్స్లో చూసిన ఆది మానవుల్లా ఉన్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న గిరిజన తెగల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది. పెరూలో ఒక నది దగ్గర వీళ్ళు ఆడుకుంటూ కనిపించారు. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మండే సేమ్ టైంకి ఇక్కడే కలుసుకుందాం. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.